మీ అందరికీ నమస్కారం. నా పేరు బి రవీంద్ర, చిన్నపడవల గ్రామము, తాడపత్రి మండలము, అనంతపురం జిల్లా. గంగరేణి తోటలు వర్షాధారం కిందైనా నాటుకోవచ్చు, బోరు బావుల కిందైనా కానీ నాటుకోవచ్చు. ఈ గంగిరేణి తోట చెట్లు గాలిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు బాగా కొమ్మ బాగా ఎరుగుదలతో బాగా పెరుగుతుంది. భూమిని ముందుగా సిద్ధం చేయుట, తక్కువ లోతైన నీళ్ళ నుండి అతి లోతైన నీళ్ళలు కూడా సాగు చేసుకోవచ్చు. నేలలు ఇసుక నేలలైనా, నల్లరేగడి భూములలోనైనా, ఎర్ర నేలలో అయినా, తువ్వ మట్టిలోనైనా, బంక భూములలోనైనా, అన్ని నేలలలో అయినా సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్టి పైర్లు జీలుగా, పిల్లిబిసిర, అలసంద సాగు చేసి 45 రోజుల తర్వాత కలియ దున్నాలి. ఎకరాకి పశువుల ఎరువు 5 టన్నులు. పది ట్రాక్టర్లు చెరువు మట్టి. గొర్రెల పెంట కోళ్ళ ఎరువు వేయాలి. ఎరువులను, సేంద్రియ ఎరువులను 2-3 సార్లు ట్రాక్టర్తో కానీ నాగలితో కానీ బాగా కలిపి దున్నాలి. భూమిని సదును చేసిన తర్వాత గుంతలు తీయాలి. ఈ గుంతలను వరుసకు మధ్యను, మరియు మొక్కకు మధ్య 6x6 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు దూరంలో గుంతలు తీయాలి. గుంతలు 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు పొడవు, 2 అడుగులు లోతు తీసుకోవాలి. ఈ విధంగా గుర్తును పెట్టాలి.
వేసే ముందు పై మట్టి అంతా ఒకవైపు వేయాలి, లోపల మట్టి అంతా ఒకవైపు వేయాలి. మే జూన్ నెలలో తీసి నెల రోజులు ఎండనివ్వాలి. గుంత తొలిన తర్వాత 15 కేజీలు పశువుల ఎరువు, 1 కేజీ ఘనజీవామృతము, 1 కేజీ వేపచెక్క. నాటుకోవాలి, ముందుగా మట్టి వేయాలి, పశువుల ఎరువు. ఘనజీవామృతం వేసుకోవాలి. మట్టి వేసుకుని వేప చెక్క వేసుకోవాలి. మట్టిని వేసుకొని కప్పుకోవాలి. తర్వాత గుంత మధ్యలో మొక్కను తీసుకొని పాల్టింగ్ పేపర్ను తీసివేసి మొక్కను నాటుకోవాలి. తర్వాత
గుంట పెట్టిన భాగాన్ని భూమికి 15 సెంటీమీటర్లు ఎత్తులో ఉండాలి. మొక్కను నాటిన తర్వాత ఒక ఊచకర్రని తీసుకొని కట్టాలి.